ఇవాళ నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు, నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం నేను ఎందుకంటే స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను. మనం ఏదో స్త్రీలు కదా బయటకు వెళ్తే ఏమవుతుంది, ఏం అవ్వదు. 53 రోజులు బయటకు వచ్చి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు. ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం, ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తారు మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది. మీకు తెలుసు ఆయన సీఎం అయిన కొత్తలో 6 ఏళ్ళ బాలిక నైన్ మీద ఒక అతను అత్యాచారం చేశారు. 6 ఏళ్ళ అబ్బాయి ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి, నాకు రేపు పెద్దన అతను కళ్ళ మిమ్మల్ని నిలిచోబెట్టాలని. కానీ ఆ అబ్బాయి ఏం చేసుకున్నాడు, ఉరేసుకుని చనిపోయాడు. ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో అప్పుడు ఆ సెక్యూరిటీ స్త్రీలు పొంది, ఇప్పుడు అది లేదు. మన ఇంకా ఆడబిడ్డలకే లేనప్పుడు మనకేముంటుందమ్మా, నేను ఆలోచించాలి. మన ఇంకా ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూసా కూర్చుంటామా? మన ఓటుతో వాళ్ళు దించేయాలి, మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి. నేను అదే కోరుతున్నాను.